नमस्कार अंडी अंदर की नेनु श्रीकांत तेलियजेस्तुन्नदेंटंटे मन की आहारानिकी लोटु लेकुंडा वस्त्रानिकी लोटु लेकुंडा मरियु लेने वाळ्ळकी आहारं अंदिंचु समकूर्चु महादेवत साक्षात् परमेश्वरुनिके आहार भिक्ष वेसिन अन्नपूर्णेश्वरी देवी యొక్క అద్భుతమైన మంత్రము నామము ఈ నామము వలన మీకు ఆహారానికి లోటు లేకుండా వస్త్రానికి మరియు ఆనందానికి మరియు గౌరవానికి లోటు లేకుండా ఈ అద్భుతమైన మంత్రాన్ని నామాన్ని మన పూర్వీకులు ఋషులు మునులు మనకి అందించారు గనుక ఈ నామాన్ని శ్రద్ధతో ప్రతి శుక్రవారము కూడా సోమవారము కూడా అన్నపూర్ణేశ్వరి మాత యొక్క పూజను చేయడం మరియు మాత నామాన్ని మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ స్మరించడం పఠించడం జపించడం మరియు చదవడం వలన అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు లభిస్తాయి అని తెలియజేస్తున్నాం ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం కూడా మీరు ఈ పూజా మందిరంలో అన్నపూర్ణేశ్వరి దేవి చిత్రపటం గాని లేదా చిన్న విగ్రహం గాని ఉన్నట్లుంటే నమస్కరించుకొని మాతకు మాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని విజయాన్ని మరియు కలగజేయు మా పిల్లలకు వివాహం అవ్వాలి అలాగే ఉద్యోగం రావాలి ఉపాధి పెరగాలి అప్పుల బాధలు వీటి బాధలు మరియు నరఘోష మరియు మనశ్శాంతి మరియు కలగాలి అని మాతను వేడుకుని దీపారాధన చేసి 108 పువ్వులు సిద్ధం చేసుకుని 108 సార్లు మేము అన్నపూర్ణేశ్వరి మాత యొక్క నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం ఆ నామము మంత్రం ఏమిటంటే ఓం అనంత గుణ శాలిన్యై నమః 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 మీ పిల్లలకు రక్షణగా ఉంటుంది అన్నపూర్ణేశ్వరి మాత ఎలాగంటే ఈ నామము మంత్రము లోనే ఉంది అనంతమైనటువంటి గుణాలు శాలిన్యై అంటే మన చుట్టూ ఉన్నటువంటి శక్తి యొక్క తీక్షణం మనకి శరీరానికి ప్రాప్తింపజేస్తుంది మాత ఎందుకంటే కొంతమంది చెడు మార్గం వైపు వెళ్తారు మరియు మత్తు పానీయాలు స్వీకరిస్తారు మరియు ధూమపానం చేస్తారు మరియు ఇతర విషయాల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళ మనసు మార్చి మంచి గుణము మరియు అయినటువంటి వారికి క్రోధం కానీ మరియు ఆవేశం కానీ మరియు మాట వినకపోవడం కానీ చేయకూడని పనులు పదే పదే చేయడం కానీ ఇలాంటి గుణాలను పోగొట్టు గొప్ప మంత్రము నామము ఈ నామము అన్నపూర్ణేశ్వరి మాత యొక్క అనంత గుణ శాలిన్యై నమః ఓం అనంత గుణ శాలిన్యై నమః అనుకుంటే చాలు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు విద్య మంచి బాగా వస్తుంది మరియు వాళ్ళు దుర్గుణాలు తొలగిపోయి మనశ్శాంతిగా మీరు చెప్పిన మాట విని మీరు చెప్పిన పని చేసి మంచి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మరియు విద్యలో కానీ క్రీడారంగంలో కానీ విజయవంతంగా ఉండగలరని మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ అద్భుతమైన నామ మంత్రాన్ని మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో చేయించండి మరియు
అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. 108 పువ్వులతో 108 సార్లు ఓం అనంతగుణ శాలిన్యాయ నమః అంటూ 108 పువ్వులతో పూజ చేయాలి అన్నపూర్ణేశ్వరి దేవికి. సాక్షాత్తు ఆవిడ పరమేశ్వరునికి అన్నదానం చేసింది, భిక్షగా వేసింది పరమేశ్వరునకు. కనుక మీరు కూడా ప్రయత్నించండి. 10 మందికి పూజ అయిన తదుపరి భోజన వితరణ చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కలు కానీ లేదా మీరు పెంచుకుంటున్న కుక్కలు కానీ లేదా ఆవులు కానీ ఉన్నట్లుంటే చపాతీలు కానీ కుక్కలకు లేదా ఆవులకు కొంత గడ్డి, ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ ఆవులకు వేసి గోమాత అనుగ్రహము అలాగే సాక్షాత్ అన్నపూర్ణేశ్వర అనుగ్రహం పొందగలరని మీకు తెలియజేస్తున్నాం. ఈ పరిహారాన్ని పాటించండి మరియు అమ్మవారికి 108 పువ్వులతో పూజ అయిన తదుపరి ధూపం, అగరబత్తులతో ధూపం మరియు సాంబ్రాణితో ధూపం ఇచ్చిన తదుపరి నైవేద్యానికి పరవాన్నము, పాయసము మరియు పులిహోర మరియు అరటిపళ్ళు, కొబ్బరికాయ మాతకు నైవేద్యంగా సమర్పించుకోవాలి. నైవేద్యం పెట్టేయాలి. పెట్టిన తదుపరి కర్పూరహారతి తీసుకోవాలి. కర్పూరహారతి 9 బిళ్ళలు, హారతి ఇచ్చిన తదుపరి 9 బిళ్ళలు వేసి కర్పూరం బిళ్ళలు హారతి ఇవ్వాలి. అన్నపూర్ణేశ్వరి మాతకు హారతి ఇచ్చిన తదుపరి మీరు అక్కడే కూర్చొని మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కొరకు, మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మరియు చెడు మార్గంలో ఉన్నట్లుంటే వాళ్ళని మంచి మార్గంలో మార్చడానికి, మనశ్శాంతి, మంచి ప్రవర్తన, శుభమైనటువంటి గుణాలు వాళ్ళకి రావాలని మీరు కోరుకుంటూ, అప్పులు బాధలు తొలగాలి మరియు వ్యాపార అభివృద్ధి జరగాలి, మా పిల్లలకు కుజదోషము, నాగదోషము, సర్పదోషము, శనిదోషము మరియు నవగ్రహ దోషాలు తొలగిపోవాలని మాతకు, అన్నపూర్ణేశ్వరి మాతకు 3:30 నుంచి 4:30 వరకు ఒక నిమ్మకాయ కోసి ఆ చెక్క ఏమైతే ఉందో ఆ చెక్కలో ఉన్నటువంటి తొనలు అవన్నీ తీసేసి ఖాళీ గిన్నెలాగా సిద్ధం చేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసి 3:30 నుంచి 4:30 గంటన్నర పాటు రాహుకాలంలో దీపం వెలిగించి ఆ నవగ్రహాలను వేడుకుని ఆ అన్నపూర్ణేశ్వరి మాతకు దీపారాధన చేసినట్లయితే మామూలు దీపారాధన చేస్తూనే ఈ దీపారాధన కూడా చేయాలి. ఇది 3:30 నుంచి 4:30 వరకు ఆ గంటన్నర మీరు రాహుకాల దీపం ఏదైతే ఉందో ఆ నిమ్మకాయ దీపంతో వెలిగించి మేము చెప్తున్నాం శ్లోకం, ఆ శ్లోకాన్ని పఠించి 21 మార్లు కానీ, 11 మార్లు కానీ, 9 మార్లు కానీ, అంటే 21 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ ఈ శ్లోకాన్ని పఠించండి. మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ భూత గురు శుక్రశ్చనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ఈ శ్లోకాన్ని స్మరిస్తూ పఠిస్తూ జపిస్తూ ఆ దీపాన్ని వెలిగించి
మాహు శనిదోషము, నవగ్రహ దోషాలు, కుజదోషము మరియు సర్పదోషము తొలగిపోవాలని నమస్కరించుకుని వెలిగించి నమస్కరించుకుని మాకు తొలగాలని కోరుకోండి. అలాగే ఈ నామాన్ని 180 సార్లు మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి అన్నపూర్ణేశ్వరి మాత యొక్క నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఓం అనంతగుణ శాలిన్యై నమః. 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 ఓం అనంతగుణ శాలిన్యై నమః అంటూ ఈ నామాన్ని మంత్రాన్ని అన్నపూర్ణేశ్వరి దేవి నామాన్ని మంత్రాన్ని 180 సార్లు కానీ 1000 సార్లు కానీ జపించడం, స్మరించడం, పఠించడం, చదవడం వలన అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆహారానికి లోటు లేకుండా, వస్త్రానికి లోటు లేకుండా మనశ్శాంతిగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పిల్లలకు మంచి జ్ఞానము, విద్య లభిస్తాయని, మీరు మనశ్శాంతిగా మీ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారని కోరుకుంటున్నాం. అలాగే ఈ రాహుకాలం సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకాన్ని పఠిస్తూ, అలాగే రాహుకాలంలో 3 నుంచి 4:30 వరకు ఆ సమయంలో మేము తెలియజేసిన ఆ నవగ్రహ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని పఠిస్తూ దీపారాధన చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాల శుభానుగ్రహం మీకు కలుగుతుందని కోరుకుంటున్నాం. కనుక ఈ పరిహారాన్ని పాటించండి. అలాగే మేము తెలియజేసిన అన్నపూర్ణేశ్వరి మాత యొక్క పూజా విధానాన్ని మరియు అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క నామాన్ని మంత్రాన్ని మీరు జపం చేయండి. అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. మీ పిల్లలతో చేయించండి, విద్య వస్తుంది, మీ కుటుంబ సభ్యులతో చేయించండి. మంచి గుణ సంపన్నులై అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరు మీ పిల్లలు ఉండగలరని, మీ పిల్లలు అన్ని రంగాల్లో విజయం పొందగలరని ఆ సదా అన్నపూర్ణేశ్వరి మాత యొక్క, పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని కోరుకుంటున్నాం. కనుక ఈ పరిహారాలను పాటించండి. సదా అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కోరుకుంటున్నాం. అలాగే చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్. నమస్కారం.